పలు జీవనదులకు పుట్టిల్లైన హిమాలయాల్లోని హిమానీ నదాలు గ్రేసియర్లు ఊహించనంత వేగంగా కరిగిపోతున్నాయని లీడ్స్ యూనివర్సిటీ నివేదిక హెచ్చరించింది భూతాపం అనూహ్యంగా పెరుగుతుండడమే ఇందుకు కారణమని దీనివల్ల ఆసియాలో కోట్లాది ప్రజలకు నీటి లభ్యత ప్రశ్నార్థకంగా కానుందని వివరించింది లండన్ కు చెందిన ఈ యూనివర్సిటీ నివేదిక జర్నల్ సైంటిఫిక్ రిపోర్ట్స్లో ప్రచురించింది నాలుగు వందల నుండి ఏడు వందల సంవత్సరాల క్రితం జరిగిన గ్లేసియర్ ఎక్స్పాన్షన్ సమయం అంటే లిటిల్ ఐస్ ఏజ్తో పోలిస్తే గత కొన్ని దశాబ్దాల్లో హిమాలయన్ గ్లేసియర్స్లో మంచు పదింతలు అధికంగా కరిగిపోయిందని నివేదిక తెలిపింది ప్రపంచంలోని ఇతర ప్రాంతాల్లోని హిమానీ నదాల కన్నా హిమాలయాల్లోని గ్లేసియర్లు అత్యంత వేగంగా కుంచుకుపోతున్నట్లు హెచ్చరించింది హిమాలయాల్లోని పద్నాలుగు వేల ఏడు వందల తొంభై ఎనిమిది గ్లేసియర్లు లిటిల్ ఐస్ ఏజ్ సమయంలో ఎలా ఉన్నాయో నివేదిక లెక్కించింది అప్పట్లో ఇవి ఇరవై ఎనిమిది వేల చదరపు కిలోమీటర్ల మేర వ్యాపించి ఉండగా ప్రస్తుతం పంతొమ్మిది వేల ఆరు వందల చదరపు కిలోమీటర్లకు పరిమితమయ్యాయని అంటే దాదాపు నలభై శాతం మేర కుంచుకుపోయాయని తెలిపింది ఆ సమయంలో మంచు కరుగుదల కారణంగా ప్రపంచ సముద్ర మట్టాలు జీరో పాయింట్ నైన్ టూ నుండి వన్ పాయింట్ త్రీ ఎయిట్ మీటర్ల చొప్పున పెరిగాయని ప్రస్తుతం మంచు కరుగుదల అంతకు పదింతలు అధికంగా ఉందని నివేదిక రచయిత జోనాథన్ కార్విక్ చెప్పారు మానవ ప్రేరిత స్థితి మార్పుల కారణంగా మంచు కరిగే వేగం పెరిగిందన్నారు అంటార్కిటిక ఆర్కిటిక తర్వాత హిమాలయాల్లోని గ్లేసియర్లలో మంచు అధికం ఆసియాలోని అనేక దేశాల జనాభాకు అవసరమైన పలు నదులకు హిమానీ నదాలు జన్మస్థానం వీటి క్షీణత కోట్లాది మందిపై పెడు ప్రభావం చూపుతుందని నివేదిక ఆందోళన వ్యక్తం చేసింది బ్రహ్మపుత్ర గంగ సింధుతో పాటు పలు చిన్న పెద్ద నదులకు హిమాలయాలే జన్మస్థానం